నెల్లూరు జిల్లా బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ 19 నివారణ కోసం తొలి విడతగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండలంలో తొలి విడతగా 92 మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేసే కార్యక్రమాన్ని అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపీడీఓ నాసిరెడ్డిలు మాట్లాడుతూ కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పక్కన పెట్టి రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య కార్యకర్తలు, ఉద్యోగస్తులు ఆహర్నిశలు శ్రమించి పోరాడారన్నారు. ఎట్టకేలకు దేశ శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనడంతో కొంత ఉపశమనం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయముందన్నారు. అనంతరం కోరుపల్లి వైద్యాధికారి డాక్టర్ సీమా తబుసుమ్ మాట్లాడుతూ కోరుపల్లి కేంద్రానికి 500 డోసులు అందించారని, తొలి విడతగా 100 మందికి పనిచేసే ఆశా వర్కర్లు, నర్సులకు టీకాలు వేయనున్నామన్నారు. అనంతరం కావలి రూరల్ సీఐ ఆకేశ్వరరావు మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు ఎంతో కృషి చేసి ప్రాణాలు సైతం లెక్క చేయలేదని కొనియాడారు. వ్యాక్సినేషన్ పై అపోహలకు పోవద్దని, సాంకేతిక పరిణామాలతో అన్ని పరీక్షించిన అనంతరమే వ్యాక్సిన్ విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మృదుల, వైసీపీ నాయకులు తుమ్మల రమణయ్య, తూపూరి పెంచలయ్య, గండూరి సేనయ్య, మద్దిపోయిన వీరరఘు, మేకల శ్రీనివాసులు, బోగోలు మండలం పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర కుమార్, నర్సులు, ఆశా వర్కర్లు, ఐసీడీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.